మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదు. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఎవ్వరూ ఉండరు. తన తప్పుని సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పుని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పుని దిద్దుకునేవారు ఉత్తములు. ఈ లోకంలో నటించే వాళ్ళే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానులు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా ఉన్నారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. వ్యక్తిత్వం అనేది కొంటే రాదు, తల్లిదండ్రులు నేర్పితే వస్తుంది, గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది, కొందరికి పుట్టుకతో వస్తుంది. సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు. నీదే విజయం చివరికి. అక్షిత క్రియే చే, ఒంటరిగా నడవడం నేర్చుకో. ఎందుకంటే ఈరోజు నీతో నడిచిన వాళ్ళు రేపు నీతో నడుస్తారన్న గ్యారంటీ లేదు. నువ్వంటే ప్రాణం అంటారు, చివరికి పాతాళంలో తోసేస్తారు. ఏ ఇద్దరు వ్యక్తులు విడిపోవాలన్నా అది మూడో వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, కుటుంబమైనా, ఏదైనా సరే. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. నా అనుకున్న బంధంలో నేను లేను, మన అనుకున్న బంధంలో కూడా నేను లేను. అందుకే ఏ బంధం కోసం ఎదురు చూడడం కన్నా ఒంటరిగా ఉండటం మంచిది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఊటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో ఫలితం అంత తీయగా ఉంటుంది. 100 మంది స్నేహితులు ఉండడం కన్నా ఉన్న స్నేహాన్ని 100 సంవత్సరాలు కాపాడుకోవడం విన్న. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. అమ్మాయి ట్రూగా ఉంటే అబ్బాయి దూరం చేస్తాడు, అబ్బాయి ట్రూగా ఉంటే అమ్మాయి దూరం చేస్తుంది, ఇద్దరు ట్రూగా ఉంటే ఆ దేవుడే దూరం చేస్తాడేమో. నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకపోతే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు విలువకపోతే అంతే బాధపడతారు. మనిషికి నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ బంధాన్ని కోల్పోయే అంత కాదు. సాధ్యమైనంత వరకు ఎదుటివారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, నిన్ను నమ్మిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీ రాకతో నా జీవితం అద్భుతంగా మారింది బంగారం. కన్నీరు నీకు వస్తే కళ్ళు నావి కావాలి, గుండె నీదైతే గుండె చప్పుడు నాది కావాలి, ఊపిరి నీదైతే శ్వాస నాది కావాలి, నీ శ్వాస ఆగితే చావు నాది కావాలి. ఒక మాట ఇస్తున్నా, ప్రాణమంత వరకు నీళ్ళ నీవేంటే ఉంటాను. ఎవరో గాళ్ళు ఏదో అన్నారని అనుకుంటున్నారు. చిరునవ్వుని దూరం చేసుకోకండి. మాటలోనే వాళ్ళు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకి ఒక కారణం కావాలి కదా. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకుంటారు? అలాంటి వాళ్ళు అసూయపడేలా ఇంకా ఆనందంగా చిరునవ్వులు చిందించాలి, ఇంకా సంతోషంగా జీవించాలి. చదువురాని వారికి పుస్తకం ఇచ్చినా, మనసు లేని వారికి ప్రేమ పంచిన రెండూ వ్యర్థమే. ఎందుకంటే ఒకరు పుస్తకంలోని బొమ్మలు చూస్తారు, అందులోని విషయాన్ని చదవలేరు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారు, కానీ తన ప్రేమని గ్రహించలేరు. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం.
నడిచే దారే చీకటైతే తోడురాదు నీ నీడ కూడా, చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ కూడా, అలసిపోయి కళ్ళు మూస్తే ఆపది ఏ బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే ముందుకు సాగిపో. నిజాయితీగా ఉండి గంజి తాగినా తృప్తి వేరు, అవినీతి డబ్బుతో బెంజిలో తిరిగినా గంజి తాగేవాడికి సరిరారు. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకుని ప్రశాంతత కోల్పోవద్దు. నీ ఆత్మరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నేను ఎన్నడూ మోసం చేయదు. కలికాలపు కపట నాటకపు బతుకులు సామి, ఇక్కడ డబ్బు ఉన్న మనుషులకే విలువ ఎక్కువ, మనసున్న మనుషులకు కాదు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది జీవితం. ఖచ్చితంగా ప్రతి పరిచయం, ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళ్తుంది. గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒకటే అని రాసి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం అని రాసి మన స్థాయికి తగ్గ పేర్లు పెట్టి ధరలు పెట్టి ఉంటారు. మనుషులంతా ఒకటే అయినప్పుడు ఈ వ్యత్యాసాలు ఎందుకు స్వామి? ఉన్నవాడు పేదవాడు లేనివాడు అని మీరే నిర్ణయించి నీతి కథలు ఎందుకు? అయినా గుడిలో దేవుడి దగ్గరే లేని సమానత్వం ఇక బడిలో సమాజంలో ఎక్కడ ఎలా దొరుకుతుంది? ఒకసారి వద్దనుకుని వదిలేసిన వారు మరలా పిలిచారని పరిగెత్తకు. వెళ్ళే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో, అనుభవించాల్సిన బాధ ఇంకెంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో. పొగరుగా రొమ్ము విరుచుకొని నడిచే ఆ నడక ఒకనాడు వంగి కరసాయం తీసుకొని నడవాల్సిందే. మనిషి పాడయ్యేది 2 విషయాలతో, ఒకరు చెప్పింది వినటం వల్ల, విన్నది ఇంకొకరికి చెప్పడం వల్ల. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చే, ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరు లేరు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో వెలకట్టలేని కొన్ని ఉంటాయి, వాటిని చేజార్చుకోకండి. ఎవరు ఏ కారణం లేకుండా మన జీవితంలోకి రారు, అందరూ ఒకేలా ఉండరు. అలాంటి పరిచయాలను వదిలోను జీవితంలోనూ భద్రంగా బదిలపరుచుకుంటే అంతకు మించిన అదృష్టం నీ జీవితంలో ఉండదు కాక ఉండదు. మన వెంట నడిచే నీడ కూడా చీకటి పడగానే మనకు కనిపించకుండా పోతుంది. అలానే మనం నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ అవసరం తీరగానే కనిపించకుండా పోతారు. మాట్లాడే ముందు కొంచెం ఆచితూటి మాట్లాడడం నేర్చుకోండి, ఎందుకంటే మనం అనే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకు గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది. అలానే క్షమించండి అని మాట వెనక్కి తీసుకున్న ఆ మనస్సును గాయపడిన గాయాన్ని మాంచలేము. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్షపేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీతో టైంపాస్ చేస్తారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నీకు ప్రేమిస్తారు, కొందరు నిన్ను బాధపడతారు, కొందరు నిన్ను సంతోషపెడతారు. ఎవరేంటి అనేది తెలుసుకోవాల్సింది నువ్వే. పొరపాట్లను మన్నించి చూడు, బంధాలు మరింత బలపడతాయి. ప్రతిదానికి పట్టింపులకపోతే చివరికి బాధలే మిగులుతాయి. అయినా ఆ పొరపాట్లు చేయని వారు మనల్ని ఎవ్వరు కానరారు. బంధాలు చాలా విలువైన మిత్రమా, మన్నించి చూడు, చాలా మధురంగా ఉంటుంది. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి, కానీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. అందరం చచ్చచావే ఒకలా ఉండదు. అలాంటిది బ్రతికే బ్రతుకు ఒకేలా అనుకుంటుంది. పక్కవారి బ్రతుకుని చూసి కాదు, నీకు నచ్చినట్లు బ్రతుకు, ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటావు. గుర్తుంచుకో, ఆపదలో ఉంటే ఆదుకోవడానికి రాని రాలేని వాళ్ళ గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. డబ్బుతో మనుషుల్ని కొలిచే వాళ్ళు బంధువులు కాదు, ఆపదలో ఆదుకొని వాడు అయిన వాళ్ళు కాదు, కష్టంలో నీ భుజం తట్టే వాళ్ళు నీకు లేవున్నాం పదా అని ముందుకు నడిపే వాళ్ళు నిజమైన స్నేహితులు. మన అనుకున్నవన్నీ పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు మనస్సు. మనసు అంటే సమయం.
ఖచ్చితంగా దొరుకుతుంది. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. కష్టం లేని వ్యవసాయం లేదు, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారము లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్య లేని మనిషి లేడు. వీటన్నిటినీ చేయిస్తేనే విజయం. నిన్ను చూడని రోజు ఉంటుందేమో కానీ నేను తలవని క్షణం అంటూ లేదు. నీతో మాట్లాడని రోజు ఉంటుందేమో కానీ నిన్ను మరిచిన క్షణమే లేదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నులు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏదే జరిగినా మన మంచికి అని. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చినవి చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. పుట్టుకతో పూలవనం కాదు ఏ ఒక్కరి జీవితం కూడా. ప్రతి మొక్క మనమే నాటాలి, అందమైన వనంగా మనమే మలుచుకోవాలి. అందరినీ పడిలేచే బ్రతుకులు, అందరివి పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికే కాదు, అసలు ఈ భూమిపై సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అని ఆశతో నవ్వుతూ నవ్విస్తూ జీవించండి. సో ఇవ్వండి నీతి వాక్యాలు మీరు విని. థ్యాంక్ యూ. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.